రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్పై వ్యాట్ పన్నులను తగ్గించి పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించాలని తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా డిమాండ్ చేశారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామం భావనారాయణపురంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గౌరవ సభ పేరిట ప్రజా సమస్యలపై చర్చావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా పార్టీ నాయకులతో కలిసి భావనారాయణపురంలో పర్యటించి ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పెంకే శ్రీనివాస బాబా మాట్లాడుతూ అధికార వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సీలం నాగేశ్వరరావు, వాసంశెట్టి మణికంఠ, భూషణం, వినాయకులు పాల్గొన్నారు. ఓ పక్కన ఇసుక లేక ఎక్కడ పనులు దొరుకుతలేదు, కార్మికులందరూ గోల్ చేసేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి, దయానంద పరిస్థితుల్లో జనం ఉన్నారు. ఈ జనానికి ఏంటి అన్నది, వైఎస్ఆర్ వాళ్ళు ఎక్కడ ఈ గ్రామాలు తిరిగి వీటికి సమాధానం చెప్పలేదు. వీటి గురించి చర్చిద్దామని అసెంబ్లీకి వస్తే అసెంబ్లీలో కూడా గొడవ చేసేసి అక్కడ మనుషులు ఎవరో అపోజిషన్ లేకుండా అందరూ బయటికి వెళ్ళిపోయి ఇలాగా నానా నిందలు వేసేసి అందరినీ పంపిస్తాం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే, మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఈ ధరలు, అధిక ధరలు తగ్గుతాయి, ఇసుక రేట్లు తగ్గుతాయి, ముందు ముందు అందరికీ పని కల్పిస్తారు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు ఏమీ లేవు, ఎటు చూసినా ఏం చూసినా దయానంద పరిస్థితి. ఇవన్నీ పోవాలని ముఖ్యంగా గమనించాలి. అదే వేరే రాష్ట్రాల్లో పోలిస్తే ఎక్కడికి వెళ్ళినా సరే మన మీద పెట్రోల్ రేటు తక్కువగా ఉంది, మన దేశంలోనే అధికంగా ఉంది పెట్రోల్ రేటు. ఇవన్నీ గమనించి ఈ ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం, ఈ ప్రజెంట్ ప్రజలు అందరూ బతికేలాగా అన్నీ కిందకి రేట్లు తగ్గేలాగా చూడాలని మనవి చేస్తున్నాము.